రామన్పేటలోని శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ వారి వద్ద దాదాపు 30 డిజైన్లు గల గణపతులు అమ్మబడును. 1500 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు డిజైన్స్ గణపతి హైట్ ను బట్టి రీజనబుల్ ధరలకు గణపతులు అమ్మబడును. దాదాపు గత 30 సంవత్సరాల నుండి రామన్పేటలో దుర్గాబాయి హాస్పిటల్ ముందు శ్రీ గణేష్ కళా ఆర్ట్ షాప్ ఉంది. ఇక్కడికి వచ్చిన కస్టమర్లు నవీన్ సందీప్ లు కూడా దాదాపు గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ గణపతిని తీసుకొని వెళ్తున్నామని, దాదాపు హైదరాబాద్ లో గణపతి రేటు మన రామన్పేటలో గణపతి రేటు రీజనబుల్ గా ఉంటుందని తెలిపారు. చెప్పండి, ఇక్కడ మీరు గణపతులు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 15 డేస్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు గణపతులు ఎట్లా అమ్ముతున్నారు, ఎట్లా ఏ ప్రైస్ నుంచి అమ్ముతున్నారు? మన దగ్గర 1200 నుంచి 25,000 దాకా 20,000 దాకా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? మనం ఇక్కడ పెట్టి 15 డేస్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? మన దగ్గర 35 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఓకే, మంచిగా సెల్లింగ్ ఉంది. డాడీ వాళ్ళు చేస్తుండే, డాడీ వాళ్ళ నుంచి మేము చేస్తున్నాం. మీరు చేస్తున్నారా? ఓకే, దాదాపు 2000 నుంచి, సారీ 1000 రూపాయల నుంచి 20,000 వరకు వర్త్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి గణపతులు. ఓకే రైట్. మీ పేరేం పేరు? నవీన్. ఓకే, ఏ ఊరండి? ఇక్కడ ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఉన్నాయి గణపతులు? గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే తీసుకుంటున్నాము. ఓకే, ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటాయి. రీజనబుల్ బాగుంటాయి గణపతులు. సో రేట్స్ అయితే మాకు అందుబాటులోనే ఉంటాయి. సో మేము ఇంకా ఎక్కడ వేరే గ్రామానికి వెళ్ళకుండా, కామారెడ్డి హైదరాబాద్ అక్కడికి ఏం వెళ్ళకుండా హైదరాబాద్ లో వచ్చేదారు ఇక్కడ వస్తుంది అన్నమాట. హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అందరూ, కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళే వాళ్ళు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. సో మాకైతే గణపతులు అయితే రీజనబుల్ గా దొరుకుతాయి. సో అంతా బాగుంది ఇక్కడ అయితే. సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడే తీసుకుంటాము. సో ఈసారి కూడా చూడడానికి వచ్చాము. సో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. రామాయంపేటలో దుర్గాబాయి హాస్పిటల్ ముందు గణపతులు చాలా చక్కగా ఉన్నాయి. దాదాపు 1000 రూపాయల ప్రైస్ నుంచి 20,000 ప్రైస్ వరకు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. పక్కనున్న విలేజ్లలో నుంచి చాలామంది జనాలు వచ్చి తీసుకుంటున్నారు.